ఒకప్పుడు ఓటమి చవి చూసిన నటి రోజా తరువాత రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్ని తన మాటల తోటాలతో చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు టీడీపీ నాయకులపై అదే తీరున విజృంభిస్తున్నారు. 2014లో కేవలం 858 ఓట్ల మెజార్టీతో వైసీపీ టికెట్పై గెలిచారు రోజా. అప్పటినుంచి అసెంబ్లీలో తన వాగ్ధాటితో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు నటి రోజా. అదే నగర నియోజకవర్గం నుండి 2019లోనూ రోజా గెలుపొందారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీ హవా విశేషంగా వీచింది. అయినా రోజా 2708 ఓట్ల మెజార్టీతోనే విజయం చూశారు. రెండోసారి కూడా విజయం సాధించిన కారణంగా రోజాకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం నగర ఎమ్మెల్యేగా ఉన్న రోజా అదే నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్పైనే మూడోసారి పోటీ చేస్తున్నారు. ఒకవేళ రోజా మళ్లీ గెలిస్తే హ్యాట్రిక్ సాధించి తనకంటూ ఓ రికార్డుని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే నగరిలో ఎవరూ ఇప్పటి వరకు ఆ ఫీట్ చేయలేదు. ఒకప్పుడు నగరి నాయకునిగా జేజేలు అందుకున్న గాలి ముర్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీలో ఉన్నారు. భానుప్రకాష్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రోజా ఈసారి ఎలాంటి ఫలితం చూస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.